మాజీ హోంమంత్రి నిమ్మకాళ చంజు గారు మనతో ఉన్నారు ఈరోజు అసెంబ్లీకి సంబంధించి జంగారెడ్డిగూడెం ఘటన ప్రధాన అంశంగా కనిపిస్తుంది ప్ర అసెంబ్లీ ప్రారంభానికి ముందే ప్రకారాలు తీసుకుని లోపలికి వెళ్ళారు అప్పటి నుంచి కూడా అవరోధాలు మనం చూస్తా లేదా ఒక ఏం జరిగింది దాదాపు రెండు సార్లు ఇప్పటికి అసెంబ్లీ వాయిదా పడింది అక్కడ ఏం జరిగింది అంటే సార్ మాట్లాడతారు సార్ ఏం జరిగింది అసలు రెండు సార్లు వాయిదా వేసారు ఇప్పుడు జంగారెడ్డి గూడెంలో పద్దెనిమిది మంది చనిపోయారు ఇంకా చాలా మంది సీరియస్గా ఉన్నారు ఆ సంఘటన ఇంపార్టెంట్ సంఘటన ఎందుకంటే ఈ రెండు నిన్నటి జరిగిన సంఘటన ఆ సంఘటన అసెంబ్లీ జరుగుతుంది కనుక అసెంబ్లీలో మేము మాట్లాడాలి చర్చ జరగాలని చెప్పి మేము కోరిం తిరస్కరించడం జరిగింది మేము ఎందుకంటే దీనికంటే ఇంపార్టెన్స్ అన్నది అసెంబ్లీలో లేదు కనుక దాని ఇంపార్టెన్స్ దీన్ని ఇవ్వాలి అని చెప్పి మేము అప్పుడే రెండు మూడు సార్లు అయితే రెండు సార్లు ఐదు వేయడం జరిగింది ఎందుకంటే వీళ్ళు చాలా ఆప గతంలో కూడా చాలా ఆరోపణలు చేశారు ఇదివరకు అయితే పుష్కరాలు జరిగినప్పుడు గోదావరిలో చనిపోతే చంద్రబాబు నాయుడు గారు చంపించాడని చెప్పాడు మరి ఇవాళ జంగారెడ్డి పద్దెనిమిది మంది చనిపోతే బాధ్యత వృద్ధి ప్రభుత్వం కాదా మేము దాన్ని కూడా అడుగుతున్నాం మీ డిమాండ్ కూడా పెట్టాం ఇలా ఆ డిమాండ్ ప్రభుత్వం అంగీకరించాలని చెప్పి రెండు జుడిషియల్ ఎంక్వైరీ చేయాలని మూడు చనిపోయిన కుటుంబాలకి ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చూసి ఇలా మేము అసెంబ్లీలో దాన్నే ఇలా టార్గెట్ తీసుకుని మేము మాట్లాడుతున్నాం ఎందుకంటే దీన్ని జడుతున్నారు మేము దానికి సమాధానం చెప్పలేక ఇలా జడిసి వాయిదా వేసుకుంటూ వెళ్తున్నాడు ఏదైనా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా జంగారెడ్డి కూడా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ద్వారా పారుతుంది చీప్ లెక్కర్ ఇలా బ్రాండ్లు కూడా ఎక్కడి నుంచి వచ్చి ఎందుకు పనిచేయని బ్రాండ్ అని పెట్టి డబ్బులు రెట్టింపు చేసి ఇలా ఆగుతున్నాడు ప్రభుత్వం ఇలా మెయిన్ ఆదాయం కింద ఈ దీన్ని తీసుకోవడం జరిగింది అలాగే ఇలా ఈ డబ్బు ఇది దీని వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్లు పెట్టి అప్పులు తీసుకోవడం జరిగింది అంటే ఈ ప్రభుత్వం అంత జగదగ ఉందని చెప్పి చెప్తాం అదే ప్రారంభం అయినప్పటికీ కూడా అసెంబ్లీని సజావుగా సాగనివ్వట్లేదు అనేది అదే మా బాధ్యత ఇవాళ మేము బయటకు వెళ్తే సమాధానం చెప్పవలసింది ఇంపార్టెంట్ పద్దెనిమిది మంది చనిపోయారు దాని గురించి పదిపక్షంగా అడిగే బాధ్యత మాకు ఉంది మేము దాని మీద ఇవాళ మేము ఫైట్ చేస్తాం వాళ్ళు ఇవ్వండి చర్చ జరగకని ధైర్యంగా సమాధానం చెప్పండి అందుకే గడిచిపోయి వాయిదే వేసుకుని మమ్మల్ని అంటాం కాదు మీరు చర్చ జరిగితే మేము ప్రశాంతంగా మేము మాట్లాడతామని చెప్పి తెలియదు